అందరికీ నమస్కారం. మనం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇతని యొక్క పూర్తి పేరు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు, మరియు ఇతని యొక్క ముద్దు పేరు చంద్రన్న. ఈయన 28 ఏప్రిల్ 1950లో జన్మించారు. ఇతని యొక్క జన్మస్థలం చిత్తూరు జిల్లాలో ఉన్న నారాయవారపల్లి గ్రామం. అండ్ ఇతని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్. రాజకీయం ఇతని యొక్క వృత్తి. 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి, మరియు ఈయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1994 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పొలిటికల్ పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ. సీనియర్ ఎన్టీఆర్ గారు ఇతని యొక్క మావయ్య గారు. చంద్రన్న గారి భార్య పేరు నారా భువనేశ్వరి. ఈమె ఎవరు కాదండోయ్, ఎన్టీఆర్ గారి రెండవ కుమార్తె. వీళ్ళ కుమారుడి పేరు నారా లోకేష్. ఇతను ప్రస్తుత ఐటీ మినిస్టర్. మరియు నందమూరి బాలకృష్ణ గారు ఇతని యొక్క బావగారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాబుగారి యొక్క మేనల్లుడు. చంద్రబాబు నాయుడు గారి నెట్వర్త్ వచ్చేసి 177 కోట్లు, మరియు ఇతని యొక్క యాన్యువల్ శాలరీ 2.4 లాక్స్. మనం ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం. బాబు గారి కదిలే ఆస్తుల విలువ ఏమిటంటే, క్యాష్ వచ్చేసి 59,000, డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వచ్చేసి 52 లక్షలు, బాండ్స్, డిబెంచర్స్, షేర్స్ ఇన్ కంపెనీస్ వచ్చేసి 111 క్రోర్స్, మరియు ఇతని యొక్క పర్సనల్ లోన్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ వచ్చేసి 20 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మోటార్ వెహికల్స్ విలువ 94 లక్షలు, మరియు ఇతని యొక్క జ్యువెలరీ విలువ 1 క్రోర్. బాబు గారి స్థిరమైన ఆస్తుల విలువ ఏమిటంటే, వ్యవసాయ భూమి విలువ 12 కోట్లు, వాణిజ్య భవనాల విలువ 20 కోట్లు, అత్యాధునిక భవనాల విలువ వచ్చేసి 10 కోట్లు. ఇప్పుడు అచీవ్మెంట్స్. బాబు గారు 28 ఏళ్ల వయసులోనే రాష్ట్రంలోనే యువ ఎమ్మెల్యే మరియు మంత్రిగా పేరు పొందారు. టైమ్ మ్యాగజైన్ యుఎస్ఏ వాళ్ళు బాబు గారికి సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అని బిరుదు ఇచ్చారు. మరియు ఈయనకి ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని బిరుదు కూడా ఇచ్చారు. 2017లో బాబు గారికి ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అని బిరుదు కూడా వచ్చింది. బాబు గారు ఏషియాలోనే అతి పెద్దదైన కమాండ్ కంట్రోల్ రూమ్ అయిన రియల్ టైమ్ గవర్నెన్స్ని మన వెలగపూడి సచివాలయంలో ప్రారంభించారు. ఆంధ్ర నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత మన కొత్త రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా, మరియు వైజాగ్ని కొత్త ఐటీ హబ్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 2015 అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి గాను ప్రధానమంత్రి మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జపాన్ యొక్క మినిస్టర్, సింగపూర్ మినిస్టర్ తదితరులు హాజరయ్యారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు ఏమిటంటే, మొట్టమొదటిది ఆరోగ్య బీమా పథకం, మరియు చంద్రన్న బీమా పథకం, మరియు ఆరోగ్య రక్ష పథకం, మరియు స్వస్థ్య విద్యావాహిని పథకం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదవాడికి 5 రూపాయలకే 3 పూట్ల ఆహార పౌష్టిక ఆహారం అందుతుంది. వీటిలో అతిపెద్ద పథకం ఏంటంటే రైతు యొక్క రుణమాఫీ. లోటు బడ్జెట్లో కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రైతులకు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశారు. 2003లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అలిపిరి మీదుగా తిరుపతి వెళ్తుండగా లక్షల్స్ బాంబులతో దాడి చేశారు. ఈ ప్రమాదంలో చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న గాయాలతో తప్పించుకోగలిగారు. అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారికి దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి కల్పించినంత సెక్యూరిటీని కల్పిస్తున్నారు. రీసెంట్గా ఆంధ్రకి ఇవ్వాల్సిన నిధులు, మరియు ఇస్తామని ప్రమాణం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వనందున
బీజేపీతో పొత్తుని కాదని టీడీపీకి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ని కూడా రాజీనామా చేయించారు మన ముఖ్యమంత్రి గారు. ధన్యవాదాలు.